జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు వేడుకలు విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం గ్రామంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మారుమూల గ్రామంలో జనసేన నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నా పేరు గుమ్మడి శ్రీరాము. మారుగుల నియోజకవర్గం జనసేన పార్టీ కుద్దింకు ముందు కట్టండి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 50వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా దిప్పపాలెం గ్రామంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి అభిమానం మీద జన సైనికులందరూ కూడా మహోత్తమమైన కార్యక్రమం చేపట్టారు. అన్ని దానాల కంటే అన్నదానం తర్వాత రెండోది రక్తదానం. ఒక ప్రాణం నిలబెట్టడం చాలా కష్టం. అలాంటిది ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన దిబ్బపాలెం జనసేన యూత్ కొరోలందరికీ కూడా జన సైనికులకి నాయకులందరికీ కూడా నేను కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో అనేక రకాలుగా ప్రజలకు సేవలు అందించారు అందిస్తున్నారు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా సార్ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ హ్యాపీ అని చెప్తుండే సార్. మీరు నిండు నూరేళ్ళు సకల సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యం చల్లగా ఉండాలని దిబ్బపాలెం గ్రామం జన సైనికులందరితో నేను శుభాకాంక్షలు చెప్తున్నాను సార్. జై హింద్, జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి రాష్ట్రానికి సీఎం అవ్వాలి. జై హింద్. దిబ్బపాలెం గ్రామంలో ఉన్న జన సైనికులు శివ, రమేష్, ప్రసాద్, గణేష్, రాంబాబు వీళ్ళందరూ కలిసి, నాయుడు, రమణ వీళ్ళందరూ కలిసి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం ఇప్పటి వరకు 14 మంది ఇచ్చారు. ఇంకా చాలామంది ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ రక్తదానం జరుగుతుందని తెలిసి నిన్న కొద్దిగా వ్యాక్సిన్ వేసి కొంతమందిని పక్కన పెట్టారట. అలాగే వస్తున్న తోవలోనే మాకు కొద్దిగా అవాంతరాలు కూడా ఉన్నాయి. ఆ అన్నింటినీ అధిగమించి ఇక్కడ పోరాడుతున్న జన సైనికుల తరపుని వాళ్ళకి అండగా ఉండడానికి, వాళ్ళకి మద్దతు తెలపడానికి నేను సిటీ నుంచి వచ్చాను. ఇవాళ నా పేరు బొల్లిశెట్టి సత్యనారాయణ, జనసేన జనరల్ సెక్రటరీని. వీళ్ళు చేస్తున్న దాన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి వరకు తీసుకెళ్తానని చెప్పి, అలాగే ఈ గ్రామం ఒక ఉత్తమ గ్రామంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, మీరు అందరూ బర్త్డే గురించి అని చెప్పి ఇదివరకులాగా కేరింతలు కొట్టి రోడ్ల మీద తిరగకుండా రక్తదానం అని చెప్పి ఒక ప్రాణాలు నిలబెట్టే కార్యక్రమం, అలాగే ఇదివరకు ఆక్సిజన్ సిలిండర్లు ఇచ్చారు. మంచి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు మీరు చేయిస్తున్నారు, మీరు చేస్తున్నారు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం. మీరు తీసుకుంటే నేను బయలుదేరే. బ్లడ్ ఎవరు ఎవరు ఒకర్లేరా ఒకర్లేరా వచ్చావా తీసుకో, ఏదైనా పర్వాలేదు.